రాష్టంలో మూడు రోజుల వ్యవధిలో కరోనా అత్యవసర వైద్యం కోసం ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు కలిపి 720 మంది ఐసీయూలో చేరారు. అంటే గంటకు 10 మంది చొప్పున బాధితులు ఐసీయూలో పడకలు అవసరమవుతున్నాయి. కోవిడ్ అత్యవసర కేసుల సంఖ్య పెరగడంతో ఆసుపత్రిలో పడకలు దొరకడం లేదు. రెండు రోజుల్లో ఐసీయూ పడకల ఆక్యుపెన్సీ 70% చేరింది. ఓవైపు ప్రభుత్వం అదనపు పడకలు తీసుకొస్తున్నా అదే స్థాయిలో నిండిపోతున్నాయి. అత్యవసర వైద్యం అందించే ప్రధాన ఆసుపత్రులు గాంధీ టిమ్స్ లోను ఐసీయూ పడకలు ఖాళీగా లేవు. కోవిడ్ వైద్యానికి అనుమతినిచ్చిన ప్రభుత్వాసుపత్రుల్లో సోమవారం సాయంత్రానికి 480 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో దాదాపు మూడు రోజుల వ్యవధిలో 500 మంది ఐసీయూలో చేరి చికిత్స పొందుతున్నారు.